వేములవాడ అర్బన్ సెస్ డైరెక్టర్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రేగులపాటి హరిచరణ్ రావు గురువారం రోజున తన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక శాసనసభ్యులు జనమనేని రమేష్ బాబు నేతృత్వంలో జరిగిన ఎన్నికలలో భాగంగా హరిచరణ్ రావు గురువారం రోజున నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో జరిగే విద్యుత్ సహకార సంఘం ఎన్నికల నేపథ్యంలో వేములవాడ అర్బన్ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక శాసనసభ్యులు జనమనేని రమేష్ బాబు బలపరిచిన రేగులపాటి హరిచరణ్ రావు గురువారం నామినేషన్ పత్రాలను చేశారు. అర్బన్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలతో బైక్ ర్యాలీగా తరలివెళ్లి పట్టణంలోని నందిగామం వద్ద టీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. రానున్న సెస్సీ ఎన్నికల్లో వినియోగదారులు తమ ఓటు హక్కు వినియోగించుకుని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా కోరారు. ఆయన వెంట అర్బన్ జెడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ పూర్వవచ్చమ్మ బాబు, పలువురు గ్రామాల సర్పంచులతో పాటు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న సెస్ ఎన్నికల్లో భాగంగా నిన్నటి రోజు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ప్రకటించిన మన అభ్యర్థి రేగులపాటి హరిచరణ్ రావు గారి నామినేషన్స్కు అర్బన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయడానికి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీపీలు, గౌరవ పార్టీ అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ ఇక్కడికి తరలి వచ్చి మా నామినేషన్ ఇక్కడికి నామినేషన్కి తరలి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే మన రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు ఏ విధంగా ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఏ విధంగా ఉన్నదనే ఇప్పుడు నిదర్శనం. 24 అవర్స్ నిమిషం కూడా కరెంటు పోని పరిస్థితిలో ఇప్పుడు మనము మన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ముందుకు తీసుకెళ్లాలని అందరికీ కోరుకుంటూ, అలాగే మనకు రైతులకు ఉచితంగా కరెంటు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాము. మన అందరు కార్యకర్తలు ప్రతి ఓటర్ దగ్గరికి పోయి ఇదే విషయాన్ని వారికి క్లుప్తంగా చెప్పి వారిని ఓటుకు ఒప్పించి మన మీద, మన మండలం మీద ఎమ్మెల్యే గారికి అయితే ఎలాంటి నమ్మకం ఉన్నదో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అలాగే ఈ ప్రాంతంలో సమస్యలున్నా కానీ ఈ పార్టీకి ఇక్కడ గట్టిగా బలమున్నదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళి మొట్టమొదటిగా రాజన్న సిరిసిల్ల గెలిచే సీటు ఇక్కడి నుంచి అర్బన్ మండలం నుంచి భారీ మెజారిటీతో మా సర్పంచులు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ పూర్తి నిశ్చయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉండి అందరూ కానీ కలయికతోని పూర్తిగా భారీ మెజారిటీతోని మన హరిచరణ్ రావు కానీ భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొకరికొని కోరుకుంటూ తెలుగు తీసుకుంటాము. అలాగే ఈ టికెట్ మాకు ఇచ్చిన ఎమ్మెల్యే ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈ వేదిక మీద వారికి తెలియజేయడం జరుగుతుంది. జై తెలంగాణ. ఈరోజు వేములవాడ అర్బన్ సెస్ డైరెక్టర్గా నన్ను ప్రతిపాదించి నిలబెట్టిన రమేష్ బాబు గారికి మరియు పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్కి, జెడ్పీటీసీ రవి గారికి, ఎంపీపీ గారికి మరియు సర్పంచులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, గ్రామశాఖ అధ్యక్షులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరియు ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. అందరం కష్టపడి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కానుకగా ఇవ్వాలని నా యొక్క కోరిక.